ఆశీనులకండి సార్. ఈనాటి సన్మాన కార్యక్రమానికి శుభాశిస్సులు ఎల్లవేళలా అందజేస్తూ వీరఘట్టం పురజనులకే కాక మండలంలో శ్రీకాకుళం జిల్లా ఈనాటి సన్మాన కార్యక్రమానికి గౌరవనీయులు వీరఘట్టం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అయినటువంటి శ్రీకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. పరిశ్రమ అనేటువంటి పరిస్థితి అతిథి చేస్తున్నారు, వారికి మీ అందరూ కూడా ఆశీర్వదించాలని మరి మరి కోరుతున్నాను. అలంకరించినటువంటి పెద్దలు బాబు గారికి, గురువు గారికి, సర్పంచ్ గారికి, మరి మా మిత్రుడు టీచర్ గారికి, ఇక్కడికి వచ్చిన ప్రజలకు 50 మందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మరి కవి పోల్నాయుడు గారు ఇదంటే మరి స్టేట్ లెవెల్లో అవార్డు గ్రహీత, అందరికీ తెలిసిన విషయం. ఈ వీరఘట్టంలో ఈ వీధిలో మన పెద్దల ఆధ్వర్యంలో ఈ సన్మానం చేసినందుకు చాలా గొప్పతనం. ఈ పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. నమ్ముకొని ఈరోజు మన వీరఘట్ట మండలం శ్రీకాకుళం జిల్లాకే మంచి పేరు ప్రఖ్యాతులు కాల్చినటువంటి ఆ యొక్క పోలినాయుడు గారి దంపతులు, ఇంకా ఇట్లాంటి సన్మానాలు ఎప్పటికే ఎన్నో జరిగి ఉన్నాయి. మరి ఇంకా ఈ జిల్లాకి, ఈ మండలానికి ఎన్నో పేరు ప్రఖ్యాతి తేవాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి పోలినాయుడు దంపతుల గారిని ఆశీర్వదిస్తూ వారిని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా పూజ్యులు. ఈనాడు చాలా సుదినము. కోటి రామమూర్తి నాయుడు గారి యొక్క వర్ధన సందర్భముగా, దూసి మాణిక్యారావు గారి యొక్క నేతృత్వమున మన కర్రి పోలినాయుడు గారు వారి దంపతులకి ఈ సన్మానాన్ని మన వీరఘట్టంలో తెలగ వీధి లోపల సత్యలింగం భాగవతారు చాలా కళా పితామహుడతను ఆత యొక్క ఆధ్వర్యం లోపల ఈ సన్మాన కార్యక్రమం కర్రి పోలినాయుడు గారు జరుగుతున్నదగ్గ విషయము. కర్రి పోలినాయుడు గారు అంటే మీ అందరికి కూడా తెలుసు, హరిశ్చంద్ర పాత్రలో మన రాష్ట్రమే కాదా రాష్ట్ర ఇతర రాష్ట్రాల్లో కూడా ఎన్నో భద్రత చేసి ఎన్నో సన్మానాలు పొంది అనేకమైనటువంటి బహుకృత సన్మానాలు పొందినటువంటి మహావ్యక్తి నిగర్వి అయినటువంటి కర్రి పోలినాయుడు గారు, వారికి అనుకున్నటువంటి అనంతంగా ఆయనకి అటువంటి ఈ వీరఘట్టం గ్రామంలో రెండో వ్యక్తిగా సన్మాన పత్రం దేశ ప్రసిద్ధ నరసిపురం గ్రామ సంజనిత కర్రి వంశపు వాణి దేశ రాజధాని ఢిల్లీలో లోక్సభలో మార్మోగింది నరసిపురం గ్రామంకు తెలుగు నేలంతా పచ్చదానం చేసిన నట గాన ప్రతిభ కలుషమైన తీయన గొంతు మీది తల్లిదండ్రులు వేరే లేరిక సతీం అనే కరుణరస పద్యగానము చేయగా వీక్షకుల శరీరంలో ఉన్న ధర్మజలం స్వగ్రామైన నరసిపురం వారు స్వర్ణ సింహ తలాటంతో నేడు వీరఘట్టం వారు అనేక బిరుదులను సన్మానాలను స్వర్ణ పథకమును గ్రహించి సామాన్య కళాకారునిగా అసామాన్య వ్యక్తిత్వ విరాజితునిగా అనన్య ప్రతిభా సంపత్తితో వెలుగొందే పౌరాణిక పచ్చ గాన నటనా విరాత్తులు శ్రీ కర్రి పోలినాయుడు. ఇతని శిష్యుడే శ్రీ దూష మాణిక్యం. నటరాజాశీర్వాదం. లలిత కళలో ప్రసిద్ధమైన పౌరాణిక నాటకము పార్వతీ పరమేశ్వరుని విలాసమే ఆది దంపతుల ఆశీర్వాదం మీకుండుగాక. సూర్యచంద్రులు, నవగ్రహాలు, అష్ట దిక్పాలకులు, సప్త సముద్రాలు, పంచభూతాలు మీకు, మీ కుటుంబ సభ్యులని, మమ్మల్ని ఆశీర్వదించుగాక. ఇట్లు వీరఘట్టం గ్రామ పెద్దలు శ్రీ జామి లక్ష్మీనారాయణ, శ్రీ కర్రి సింహాచలం,
శ్రీ జామి సింహాచలం, శ్రీకృష్ణ సేవా సంఘం, శాంతి ఆశ్రమ భక్త జన బృందం, శ్రీ నిత్య స్మరణానందగిరి స్వామి వారు వీరఘట్టం. ఈ సన్మాన పత్రం రచించినటువంటిది 353 వీరఘట్టంలో ఇక్కడ చదువుకున్నారు. సత్యహరిచంద్రుడైనటువంటి మన కోలనాయుడు గారిని దుస్తాలతో సత్కరిస్తారు. ఎవరైనా ఇంకా సన్మానం చేయవలసిన వెంకటరమణ శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం వెంకటరమణ వీరఘట్టం గ్రామం మేజీర పంచాయతీ ప్రజలారా, ప్రేక్షకులారా, విద్యావంతులారా, కళా పిపాసులారా, కళాకారులారా, మా శ్రేయోభిలాషులారా, మా తల్లిదండ్రులారా, మా అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్ళలకు, యావల మందికి నా హృదయపూర్వక నమస్వాంజలు అర్పించుచున్నాను. అయ్యా, నేను నేటికి 38వ సంవత్సరం 1950వ సంవత్సరంలో నాటకాన్ని ప్రారంభించి ఈరోజు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎదిగి మరి అనేకమైనటువంటి ఘన సన్మానాలు పొంది రాష్ట్ర స్థాయిలో ఆడుతూ మరి కృష్ణా జిల్లా కంకణాన్ని సన్మానించారంటే కేవలము మీ యొక్క ఆదరణ అభిమానమే నన్నింతటి వాడిగా చేసిందని సభాముఖంగా మనవి చేస్తున్నాను. ఆర్యులారా, నేను నేటికి ఎక్కడ యజ్ఞాలైనా ఎక్కడ కోపిడి ప్రతిష్టలైనప్పటికైనా సరే అక్కడ నాటకాలు ఆడించి ప్రారంభం నుంచి ఇంతటి వరకు కూడా ఇంతకాలం వరకు కూడా నన్ను ఎంతో ఆదరించి గౌరవించిన గురుదేవులైనటువంటి యాజగారికి, గ్రామ పెద్దలకు, పిల్లలకు సభను ఉద్దేశించి మాట్లాడి అయితే నేను ఎక్కువగా మాట్లాడకూడదు, సమయం అయిపోయింది. అలాగనే మరి నేను కోటరామూర్తి నాయుడు రంగస్థల వృత్తి కళా సంఘాన్ని, కళాకారుల సంఘాన్ని ఏర్పాటు చేసి ఇది ద్వితీయ వార్షికోత్సవం సందర్భముగా మా కళాకారులకి ఎప్పటికైనా సరే నెలకు ఒక దప్పైనా సరే 2 నెలలకు ఒక దప్పైనా సరే వృద్ధ కళాకారులకు సన్మానించాలని నా మనస్సు ఆ వాచ కర్మలతో తప్పకుండా గురుదేవులు పిలవడం జరిగింది. కనుకనే
నష్టాలు వచ్చినప్పటికైనా సరే చేదోడు వాదులుగా చల్లగా నన్ను కాశీ కాపాడినటువంటి గురుదేవులకు హార్వెస్ట్ గారికి ఎస్ కృష్ణమూర్తి గారికి నా చిరుకాలుగా సన్మానిస్తున్నాను. అలాగే అన్న సంజీవరావు గారు ఇది నా మనసు. మరి మా ఈ అమస్సుమాంజలిని తెలియజేసుకుంటున్నాము. ఏమైనా చిన్న చిన్న లోపాలుంటే మమ్మల్ని మన్నించి మా ఈ చిరు సత్కారాన్ని ఘనంగా భావిస్తారని కోరుతున్నాము. ధన్యవాదాలు సార్. ఇప్పుడు ప్రేక్షకుల కోసం కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. ఓకే.